గజ్వేల్ పట్టణంలోని స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మరియు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, గజ్వేల్ కౌన్సిలర్లు ముఖ్యంగా ఈ రోజు రైతులకు అందుబాటులోకి తెచ్చిన ధరణి వెబ్సైట్ ద్వారా నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతోందని, ఈ సందర్భంగా రైతులకు మేలు చేసే పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినందుకు రైతు బాంధవుడని రైతులు అంటున్నారని, ముఖ్యంగా ధరణి వెబ్సైట్లో వివరాలు పొందుపరిస్తే ఎక్కడైనా ఎప్పుడైనా చూసుకోవడానికి వీలుంటుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో లిఖించినటువంటి దినము, ఎందుకంటే బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన గౌరవ మంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో దేశంలోనే కనీ వినటువంటి రిఫార్మ్స్ ఈ రెవెన్యూ చట్టంలో తేవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము నిత్య జీవితంలో చూసినట్టుంటే రైతులందరూ కూడా ఎన్నో కష్ట నష్టాలు పోర్చి స్థానికాలు మొదలు పెడితే పాస్బుక్ వరకు కూడా రెవెన్యూ శాఖ చుట్టూ తిరగడం మనం ఎన్నో చూస్తున్నాం. ఈ భూములు విషయంలో తగాదాలు చాలా ఏర్పడి కొట్లాడే వారు కూడా పోయిన సంఘటన ఎన్నో చూసినాం. రైతు బీమానే కానీ, రైతు పందే కానీ, రైతు సదస్సులే కానీ, రైతు వేదికలే కానీ, అవన్నీ పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారు దక్కింది. ఈ ధరణి పోర్టల్ అనేది మన జీవితంలో కూడా ఏ రైతు కూడా మర్చిపోయినటువంటి సంఘటన కాబట్టి ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అరగతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కావచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మాణిక్రావు జైరాబాద్ ఎమ్మెల్యే గారికి, వాళ్ళ బృందానికి, మా పాలకవర్గానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి మనం ఎల్లవేళ అండదండలుగా ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. సమగ్ర సర్వే చేపించి ఎవరెవరికి ఏ ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరికి ఏమున్నా కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ఒకటే రోజు సమగ్ర సర్వే చేయడం మరి గొప్ప విషయం. అంతకుముందు ఎవ్వరు కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. మరి అదేవిధంగా ధరణి పోర్టల్ చేసి ప్రతి ఒక్కరికి ఏ బాంద్రా ఎక్కడున్నది, ఏ సరిహద్దులు ఎక్కడున్నదని తెలియజేయటప్పుడు మనం అందరూ కూడా ప్రతి ఊళ్ళో కొట్లాటలు జరుపుతామని ఈ విషయం సరిహద్దుల విషయం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ధరణి పోర్టల్ వల్ల మన అందరికీ కూడా ఎవరి భూమి ఎక్కడున్నది, ఎవరి ఆస్తి ఎక్కడున్నదని తెలియజేయడం ఈ యొక్క మరి సంక్షేమ పథకం తేవడం తెలిసింది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా ఆధారపడ అవసరం లేదు. అందరికీ కూడా మీ మీ ప్రాపర్టీ, ఇల్లు కానీ, భూమి కానీ, మీ ఖాళీ స్థలాలు కానీ, ప్రతి ఒక్కరి ఒక ఇంచు కూడా ఎవరికి పోకుండా ఈ యొక్క ధరణి పోర్టల్ చేయడం జరిగింది. దీనివల్ల అందరికీ కూడా లాభం.